జాతీయ అధ్యక్షులు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేటికి నిత్యానదాన కార్యక్రమం 81 రోజులుగా కొనసాగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈ రోజు మాకు దాతగా సహారాలో సీనియర్ గా ఉంటున్న వ్యక్తి అదే విధంగా సహారాకు సంబంధించిన పరివారంలో ఇప్పటివరకు అన్నదానం ఎవరైతే చేశారో వాళ్ళందర్నీ ఆదర్శంగా తీసుకొని వారు నేను కూడా ఒక రోజు అన్నదానం పెడతానని చెప్పి ఓదెల వాస్తవులు గరపల్లి శ్రీనివాస్ గారు ఈ రోజు 100 మందికి అన్నదానం చేయడం జరిగింది వారికి పట్టణ పాట తప్పన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటివరకు వివిధ దేశాలను అదే విధంగా మన భారతదేశాన్ని కూడా అతలాకుతలం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి కొత్తగా మనం చెప్పుకోవాల్సింది చాలా ఉన్నది మరి కోరపల్లిలో వచ్చింది జమ్మికుంట మేనేజర్ గారికి వచ్చింది అదే విధంగా వల్వాపూర్ లో మొన్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది వాళ్ళ అమ్మా నాన్న కూడా రావడం జరిగింది మరి ఇది కనబడని వ్యాధి కాబట్టి ఎవరికి కనబడకుంటనే వస్తుంది కాబట్టి అందరము ఆ వ్యాధికి బాగా దూరంగా ఉండి మన మన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది మరి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉంటే వాళ్ళని కూడా బయటికి రానియద్దు అదే విధంగా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియద్దు వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూనే మన వాడల్లో చుట్టుపక్కల ప్రజలకు అదే విధంగా మన పట్టణకున్న ప్రజలకందరికీ కూడా మనం మన బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు మనకు చూసుకుంటే రాష్ట్రంలో 164 కేసులు కరోనా నమోదు కావడం జరిగినది 9 మరణాలు సంధించినాయి అదే విధంగా మనకు ఒక ఎమ్మెల్యే కూడా కరోనా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు మనం చూస్తున్న విధానము విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మనకు కళ్ళ గట్టినట్టు కనబడతా ఉన్నాయి ప్రాణాలతో చెలగాటం ఆడే వ్యవస్థ ఒకటి ఖచ్చితంగా మాస్కులు ధరించాలే సోషల్ డిస్టెన్స్ పాటించాలే అదే విధంగా శానిటైజర్ ఏదైతే ఉన్నదో మన చేతులకు కంపల్సరీ రాసుకోవాలి మరి అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మన అందరికీ ఆదర్శంగా నిలవాలి అందరికీ కూడా ఆ యాప్ గురించి చెప్పడం జరగాలి ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు ఆ యాప్ ద్వారా కంపల్సరీ మనకి ఇక్కడ అది ఉండ వెంటనే మనకు అలారం మోగినట్టు మోగుతుంది ఖచ్చితంగా అటువంటి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి బండి సంజయ్ కుమార్ గారు మనకు సూచించింది ఏంటంటే ఆకలితో అలమటించే వ్యక్తులు ఎవరు కూడా ఉండద్దనే ఆలోచన కొద్దీ ఖచ్చితంగా కార్యకర్తలు 5 అన్నం పెట్టాలని చెప్పారు దానిలో భాగంగానే మేము ఇప్పటి వరకు 30 వార్డులలో ఉన్న వ్యక్తులకు అన్నదానం అదేవిధంగా ఉప్పు పప్పు బియ్యం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పెడతానో ఇక ముందు కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను